ఏపీ తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్య భారతంలో కొనసాగుతున్న వడగాల్పుల ప్రభావంతో ఉత్తర దిశల నుంచి వేడుగాలుల తీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం పలు నగరాలు, పట్టణాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. వాయువ్య మధ్య భారతంలో వడగాల్పులు కొనసాగుతున్నందున తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 40-42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పిల్లలు పెద్దలు అల్లాడిపోతున్నారు, వడదెబ్బకు తాళలేకపోతున్నారు. మరోవైపు 2 రాష్ట్రాల్లోనూ విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. అటు ఏపీలోనూ భానుడు చెలరేగిపోతున్నాడు. రాయలసీమలో సూర్యప్రతాపం కొనసాగుతోంది. కర్నూలులో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 40, అనంతపురంలో 39.5, తిరుపతిలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్రలో ఎండతో పాటు ఉక్కపోత ఎక్కువగా వేధిస్తోంది. నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.